మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో జోరు కనబరుస్తున్నారు సర్వే రిపోర్టులలో ఈటెల రాజేందర్ విజయం దాదాపు ఖాయమంటూ రావడంతో మెజారిటీపై ఈటల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది నియోజకవర్గంలో ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈటల రాజేందర్ కలుస్తూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు శుక్రవారం ఈటెల రాజేందర్ ఎల్బీ నగర్ రామంత్పూర్ వనస్థలిపురం బిఎన్ రెడ్డి నగర్ లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర రోడ్ షోలో పాల్గొనడం జరిగింది బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్న ఈ యాత్రలో ఈటల మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మన మోదీని మళ్లీ గెలిపించడం మన గ్యారంటీ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్లడం మోదీ గ్యారంటీ అన్నారు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులను ఉత్సాహపరుచుతూ ఈటెల మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు నా తెలంగాణ ఆడబిడ్డలకు రెండు వేల వందలు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పావా లేదా అని ప్రశ్నించారు అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రేపు కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోదీ గారు పేదలకు ఇల్లు కట్టించే జమీదార్ నేనే తీసుకుంటానని హామీ ఇస్తున్నాను బీజేపీ అధికారంలోకి వస్తే మోదీ గారి దగ్గరికి నేరుగా వెళ్లగలిగే పరిచయం ఉన్న వ్యక్తిని నేనే కాబట్టి మల్కాజ్గిరికి ఐటీ హబ్ రావాలన్నా డ్రైనేజీలు రావాలన్నా రోడ్లు వెయ్యాలన్నా నేను మీ వెంట ఉంటానని హామీ ఇస్తున్నా కరోనా వచ్చినప్పుడు మీరంతా గడగడ ముణికిపోయారు నేను దీనికి మందు లేదు ధైర్యమే మందని పేషెంట్ల చుట్టూ తిరిగి వేల మంది పేషెంట్లను కాపాడిన బిడ్డను నేను ఎనిమిది సంవత్సరాలు అధికారాన్ని చలాయించిన కేసీఆర్ మునుగోడు ఎన్నికల సమయంలో జీవో నంబర్ నూట పద్దెనిమిది ఇచ్చి మీరు కొనుక్కున్న ఇళ్లు కట్టుకున్న భూములను గవర్నమెంట్లో పుక్కిడిలో ఇచ్చిన భూములు లాగా మార్చింది అంటే ఎంత దుర్మార్గమో ఆలోచించండి ఈ జీవోను సవరించేంత వరకు ఈటెల మీ బిడ్డగా ఉంటాడు ఆ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీ మిగిలిన పార్టీలన్నింటికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది అమిత్ షా గారు తెలంగాణ ప్రచారానికి వచ్చినప్పుడు పన్నెండు సీట్లలో గెలుస్తామని సర్వేల ద్వారా తెలిసిందని చెప్పారు ప్రధాని మోదీ గారు మల్కాజ్గిరిలో రోడ్ షో ర్యాలీని చూసి మంత్రముగ్ధులైపోయారు మల్కాస్గిరి ప్రజల ఆధరాభిమానాలకు ఎంతో సంతోషించారు ఈసారి బీజేపీ పార్లమెంటు ఎన్నికలలో కేతనం ఎగురువేయడం ఖాయమని ప్రకటించారు ఈ నెల ఐదవ తేదీన హోంమంత్రి అమిత్ షా గారి సభ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగబోతోంది ఈ సభకు మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎల్బీ నగర్ ఉప్పల్ మల్కాస్గిరి మేడ్చల్ కంటోన్మెంట్ కుకట్పల్లి నియోజకవర్గాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను రేవంత్ రెడ్డి ఆరు ఉచిత గ్యారెంటీలు అరవై ఆరు హామీలు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించాడు కానీ ఉచిత బస్సు తప్ప మరే హామీని నెరవేర్చలేకపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరపించడానికి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు గతంలో రేవంత్ రెడ్డి గిరి ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే తన పరువు ఎక్కడ పోతుందో తన ముఖ్యమంత్రి పదవి నిలబడుతుందో లేదో అనే బెంకతో ప్రజలను ఆకర్షించడానికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఈటెల విమర్శలు చేశారు గిరి చైతన్యవంతమైన నియోజకవర్గం ఇక్కడ ప్రజలు డబ్బు మద్యం వంటి ప్రలోభాలకు లొంగరు కనుక బీజేపీ విజయం తథ్యమని ఈటెల పేర్కొన్నారు